హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మ్యాకమ్ కిరణ్. మీకు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సిద్దిపేట కాడ సిద్దిపేట బస్ స్టాండ్ చౌరస్తాల ఒక కర్రె కుక్క గజ్జి కుక్క దిట్నే ఊగి 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 ఓ బస్ వచ్చిన వాళ్ళ బస్ కింద పడ్డది చూసుకుందని ఊగి ఊగి ఏదారు కింద బస్ కింద ఇది ఎప్పుడు కథ అయితే ఇప్పుడు దావది ఎంత ఎన్ని దినా అటువంటి దినాల కూడు తినేది ఉన్నది, ఎన్ని పండుగల కాడ అన్నం తినేది ఉన్నది. ఎంతమ్మ పండుగ ఎల్లమ్మ పండుగ ఎంతమ్మ పండుగ సౌడమ్మ పండుగ ఇంకే మత్తుకున్నది ఇంత బాగుండదు. అవు అంతేనా? అవు. కానీ అయితే మీరేమరు? నేను ఎవరో తెలుతలేదు. నాకేమిరకడ అయ్యా, ఏమో పెద్ద రైస్ మిల్ పెద్ద చల్లడు ఊగుతాను తాత. ఇలా లైనాలు వచ్చేసినాయి లోపలికి. బేరింగ్లు వేరే? బేరింగ్లు వేరే. ఈ ఒక్క పసలకు రెండు పసలకు అయితే వెళ్తలేరా నీకు? ఏమరు? నా పేరు చెప్తా గారు కొద్దిగా గోష దగ్గర పెట్టుకో. ఏందో గోష దగ్గర పెట్టుకోమంటావు? గోష దగ్గర పెట్టుకో. ఏమరు నీ పేరు చెప్పు. ఊటుగారా? నా పేరు చెప్తే ఊటుగారా? ఎంత పొడుగుంటుందా? ఎంత పొడుగుంటుందో సూత్రం తాత. చూస్తాడు చూడు నా పేరు చెప్తాడు మీరు. నేను నల్ల నల్లని వాణ్ణి, వల్లటి రోమాల గల్ల వాణ్ణి, పానాల గుర్తు అన్ని బలపరచారు. నా చెల్లె గౌరవ మంచిగానే ఉన్నది, నా తల్లి సంగతి అంటే నా వేరే వాళ్ళు, నా బిడ్డ మంచిగా మంచుకున్న సంగతి చెప్తా గానీ మరి మర్మరాన్ని వెళ్తున్నావు అడిగిన అబ్బో నీకేందో పోతే ఉంటావు. బాసే గుండు బాస్ గుండు బాస్ అయితే ఉంటావు అయ్యా. అతయ్యా నేను ఎందుకు వచ్చినా నీకు తెలవరా? ఏమిటికి వచ్చినావో? నా తల్లి వేరుక ఎల్లమ్మ, నా తల్లి జాడలే తాతయ్యో, నా తల్లి చెప్పలే తాతయ్యా. పెట్టుకుంటే తెల్లార ఓదు పొత్తు ఓదో అంటారు. మనవడ అని లోకాల శంకరుడు ఆలోచించుకోవాలి. ఆగో మనవడ నాకు సరి పెడుతున్నది మేము నేను కొండల్లో ఉండటోల్ని. నాకు లేని తల పెడుతున్నది మనవడ ఏడి కన్న పోయి అగ్గి తీసుకురా. అగ్గి తీసుకొచ్చినాక నేను తగడగా ఆగినాక ఆగో నీ తల్లి దాడ చెప్తారా నా మనవడ పరిసరా. అవన్నీ తోలుతాయి ఇక్కడ దగ్గర అయినా గాని ఆగో కోరెడు బండారు వట్టిండు పిరికడి ఆపాకు వట్టి ఒళ్ళు వీద కొట్టుకోని లోపడి ఎప్పుడు అటువంటి పడుతున్నాడో. పుట్టు పుట్టు అంటే సముద్రాల వట్టుకు అటువంటి శంకిని లంకిన అనే రెండు రాక్షసుల తయారు చేసిండు. ఓ బిడ్డరాల నా బిడ్డ కొడుకు పరిశరాముడత్తాడు. ఆగో నలవకుండవన్నీ మింగుండ్రి ఇవన్నీ కథం చేయండ్రి. నా బిడ్డ ఎల్లవకు పరిశరాముడు చచ్చిపోతే ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ ఉంటది చాలు. ఎన్ని రోజులు బట్టి నా బిడ్డ ఎల్లవత్తుదా అని ఆగో ఎక్కడ అక్కి లేకుండా మాయం చేసిండో. ఏమన్నది కింది ఊసిపోయినాయి మీది ఊసిపోయింది? ఏంటి ఊసిపోయినాయి? కింది మీది కింది పనులు ఊసిపోయినాయి మీది పనులు ఊసిపోయినాయో? నీ
నీకు బాగా చలి పెడుతుందా? చలి పెడుతుంది. నేను అయితే దగడు పెట్టుకుంటామంటే అగ్గిలేదు. లేదు లేదు బిడ్డ, నెగడు లేకపోతే గదగద అనుకుతున్నా అనుకుతున్నా. ఎక్కడికన్నా పోయి అగ్గి పట్టుకొచ్చి నీకు దగడు పెట్టి నెగడుగా పెడితే అదగొండి నువ్వు చలిగా ఆగి నువ్వు తర్వాత నా తల్లిని నాకు అప్ప చెప్తావా? జాడ చెప్తా, జాడ చెప్తావా? నీకు తెలియదు నా ఇంటి కాలేదు బిజు. ఓకే కదా, సరే మంచిది తాతయ్యా. ఏనికి ఎక్కడ ఉండదు అగ్నిగోళం పట్టుకొని అత్త తాత అన్నాడు. ఆ తాత మాత్రం నమ్మిండు పరిస రాముడు. వాడు గడగడలు పట్టుకొని గడగడ గడగడ గాథలు పెట్టుకుంటా అడవి తోప పట్టుకొని ఎప్పుడు వస్తుండడు. అడవి లోపల గంగా ఒడ్డుకు ఒక డమడమాల కోట కోట లోపల అగ్నిగోళము బరబర 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 మంటలు మండుతుంటది అగ్నిగోళము. ఆ అగ్నిగోళం గోళాన్ని గోళమే పట్టుకొని పోతా నా తాతకు నీళ్ళు పై చెప్తున్నాని ఆ డమడమాల కోట ఎక్కుతున్నాడు. అగ్నిగోళం మీద ఎప్పుడు పరిశరాముడు చెయ్య వరకు రంభా ఊర్వశి మేరక తిలోత్తమా కన్నా అందంగా కలవడతాండి.
అగో వజ్రాన్ని వజ్రము తోటే కొయ్యాలి, ఇరువురు ఇరువు తోటే కొయ్యాలి, ముళ్ళును ముళ్ళు తోటే తీయాలి. ఇదైతే అందంగా కనబడతాంది. ప్రేమ కులంగని ఏ ఆడది లేదు, ప్రేమ కులంగని ఏ మగోడు లేడు. ఏదన్నా ఒక విధము చేసి దీంతో ఇల్లాలని చేసి అగ్నిగోళం పట్టుకొని అవతల వద్దండి కావాలని అనుకున్నాడు పరశురాముడు. ఇలా ఏంద్రో వెనకసింది మింగుతూ గారు, నేను రాక్షసింద్రా, రాక్షసులతో సరసమాడతా, పిల్ల అంటారా మింగుతా మింగుతూ ఏమనుకున్నావు ఏమనుకున్నావు దయ్యానికి ఐ లవ్ యూ చెప్తారా కదా, నేను రాక్షసుని కాదురా, అవి మాత్రం ప్రేమిస్తున్నాను అన్నట్టు ఇది పాల సంవత్సరం పువ్వు పిచ్చి పువ్వు, పిచ్చి పువ్వు. ఎవరన్నా ప్రేమకు గులాబీ పువ్వు ఇస్తారు, ఈ పిచ్చి పువ్వులు ఇస్తారా ఎక్కడ గట్ట కాదు పిల్ల, గులాబీ పువ్వు ఇస్తే ప్రేమ గుడ్డిదైతుందట, మల్లె పువ్వు ఇస్తే ప్రేమ మారిపోతుందట. అందుకొరకే నువ్వు పిచ్చి పిచ్చిగా నచ్చినవు కాబట్టి పిచ్చి పువ్వు తెచ్చిందే పిచ్చి పిల్ల. ఇది ఎక్కడ తెచ్చినావు? ఇది దొడ్డిలైనప్పుడు చెల్ల తెచ్చిన మరి గక్కలైతేనే దొరుకుతాయి. ఈ పిచ్చి పువ్వు పిచ్చి చెట్టు పిచ్చి పువ్వు అని అట్టిగా సింపుల్ గా తీసేయాలి. ఇప్పుడు ఏం చేస్తావంటే ఇట్లా దగ్గరికి మలువు ఇగో గిట్లా ఇగో గిట్లా ఇగో గిట్లా మలసి దగ్గరికి మలసి వెనక పెట్టుకో జేబుల వెనక జేబుల వెనక జేబుల నీకు ఆ జేబుల పెట్టు. నేను చూస్తే నా మనసు ఎంతో పరిపరి 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 నాగవల్లే దారిలో.
లేదు రాక్షసుని రాను దయ్యాన్ని రా. ఇప్పుడు నీకేం లక్కు ఉన్న ఈ అగ్నికోలం ఉంట అర్హత లేదు. అంతే అసలే ముట్టనియా? నేను అసలే ముట్టనియా? నేనంటే భయం లేదా? లేదు. చూసుకో. పరశురాముడు అగ్నిగోళము ఇచ్చిండు. నీ తల్లి దాడ నీకు చెప్తారా? పరశురాము అగ్నిగోళం దగ్గర దగ్గర పరశురామ మారి కుప్పై పోత్ర పరశురామ బంధువులారై బంధువులారై వారి మా తాత శంకరుల బట్టే అగ్నిగోళం కొరకు అగ్నిగోళం కొరకు నేను ఎంతో ఇబ్బంది పడ్డా. లంకిని తోడి శంకిని తోడి లేని కష్టాల బాధపడ్డా. అగ్నిగోళం వ్యర్థం కాదు, వ్యర్థం కావద్దనుకుంటే పరశురాముడు రానున్న కాలం లోపల రానున్న కాలం లోపల భూలోకం పుట్టేది ఉన్నది, భూలోకం పెరిగేది ఉన్నవి. అటువంటి కనుక గొల్ల కురుమల్లు కురుమల్లు గొడ్డలు కొట్టుకొని గొల్లొల్లు గొడ్డ కొట్టుకొని అటువంటి అడవికి వచ్చేది ఉంటది. అడవి లోపల మీతలు మేసేది ఉంటది. కొంతమందికి సుట్ట కుతి అనేది ఉంటది. అన్ని కుతుల కన్నా సుట్ట కుతి పెద్దదాట. ఆగో సుట్ట కాల్చుకుందామంటే అగ్గి దొరకది. అగ్గి దొరకకపోతే అయోమయం అయిపోతుంది. అల్లకు తిన్న గుడి పెయిన పడుతుంది. ఆకలి అనరు తూపనరు. అన్ని కుతుల కన్నా సుట్ట కుతి పెద్దది. ఆగో సుట్టంటు పెట్టుకుంటానికి ఇది చెక్కమొక్క రాయి పుట్టాలి. అది అగ్ని కోలపు తీసి అది లోపల వారేసిండు మారాముడేవా. లోపల చెట్ల పంట గుట్టల పంట వారేసిండు చెక్కమొక్క రాయి పుట్టాలని దీవించింది వారి పెట్టే అదయ్యా. ఓ ఇక నా తల్లిని నాకు అప్ప చెప్తావా? అడ్డం అడ్డం పొడుగున్నారు అంతే. నూరుతానా? ముక్కలు ముక్కలు నూరుతున్నా. దూరం ఉండు అయితే నీ పని. ఆగో మనవడా పరిశరామ నా ప్రాణం ఎందుకు తీర్చవాగు మనవడా, నీ తల్లి నేరుక ఎల్లమ్మ తీసుకొచ్చి నీ చేతులు పెడతారా అని గడగడ 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 అరుకుతున్నాడు. అరే
నేను అన్నవాటితో కొడక అన్నవంటి మీకు అందం పెట్టి ముఖ ముచ్చటారా